హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రతి సంవత్సరం మనకి నార్సెట్ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయడం జరుగుతుంది. నార్సెట్ అంటే నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనే పేరుతో ఈ నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతుంటాయి. ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ప్రతి సంవత్సరం 2 నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతున్నాయి. ఈ సంవత్సరం మనకి నార్సెట్ 7 నోటిఫికేషన్ కూడా ఇటీవల రిలీజ్ చేశారు. దానికి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్స్ అనేవి ఈరోజు మనకి విడుదల చేయడం జరిగింది. ఆల్రెడీ అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేయడానికి లింక్ అనేది మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో నేను షేర్ చేశాను. ఎవరైనా సరే అందులో ఉన్నట్లయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే ఉంటుంది. మీరు నార్సెట్ 7కి ప్రిపేర్ అవుతున్నట్లయితే అడ్మిట్ కార్డ్స్ని డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి తప్పనిసరిగా మీ అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా తప్పనిసరిగా జాయిన్ అయితే అవ్వండి. మరి ఇప్పుడు నేను కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. అవి ఏమిటి అంటే, మనకిప్పుడు ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని ప్రకారం చూసుకున్నట్లయితే నార్సెట్ 8 మరియు నార్సెట్ 9కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నార్సెట్ 7కి సంబంధించి మీకు తెలిసిందే, సెప్టెంబర్ 15వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఫలితాలు అనేవి సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత స్టేజ్ 2కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. నార్సెట్ 7లో 1487 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. దానికి సంబంధించిన వేకెన్సీ లిస్ట్ కూడా ఇటీవల రిలీజ్ చేశారు. మీ అందరికీ కూడా నేను ఒక వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరిగింది. మరి తాజాగా మనం చూసుకున్నట్లయితే ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. దాని ప్రకారం చూసుకున్నట్లయితే నార్సెట్ 8కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 2025లో రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి స్టేజ్ 1 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 2012లో 12వ తేదీన అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే 2025 ఏప్రిల్ 12వ తేదీన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది నార్సెట్ 8కి సంబంధించి కండక్ట్ చేస్తారు. అలాగే ఏప్రిల్ 30 2025లో మనకి స్టేజ్ 1 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్స్ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇది నార్సెట్ 8కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. ఈ విధంగా మీరు ముందుగానే డేట్స్ అనౌన్స్ చేయడం వల్ల మీరు పక్కాగా ప్రిపేర్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకి నార్సెట్ 9కి సంబంధించినటువంటి డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఆ డేట్స్ కూడా మనం అఫీషియల్ వెబ్సైట్స్లోనే చూడొచ్చు. ఇవన్నీ కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. నార్సెట్ 9కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది 2025 సెప్టెంబర్ 14 నిర్వహించడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక సంవత్సరం అయితే ఉంది మనకి నార్సెట్ 9 ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడానికి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ నార్సెట్ 9కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ అనేవి అక్టోబర్ 4వ తేదీ 2025లో విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేశారు కనుక అక్కడికి ఒక నెల లేదా నెలన్నర ముందు వరకు కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోతుంది అనమాట. అలాగే ఈ డేట్స్ తర్వాత మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అదే స్టేజ్ 2 అనమాట. ఇలా మీరు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ విధంగా డేట్స్ లేదా ఒక క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ జరగడం వల్ల మీకు ఒక రిక్రూట్మెంట్లో మిస్ అయినా నెక్స్ట్ రిక్రూట్మెంట్లో ఖచ్చితంగా జాబ్ అనేది పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. మన యాప్లో నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఎయిమ్స్ నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళకి సంబంధించి ఉపయోగపడే ఎంట్రన్స్ టెస్ట్లు అయితే అదే ఒక టెస్ట్ సిరీస్లు అయితే ఉంటాయి. మీకు కావాలంటే తీసుకోవచ్చు. యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అలాగే తెలంగాణ స్టాఫ్ నర్స్ సిలబస్ ప్రకారం ఒక కోర్సు కూడా మన యాప్లో అవైలబుల్గా ఉంది. ఆ కోర్స్ తీసుకున్నట్లయితే మీకు నర్సింగ్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి చాలా వరకు సిలబస్ అనేది సేమ్ అయితే ఉంటుంది కనుక అది కోర్స్ తీసుకొని మీరు మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వచ్చు. అలాగే ఎయిమ్స్కి సంబంధించిన ఈ నార్సెట్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. లేదా ఇతర ఏవైనా నోటిఫికేషన్స్ వచ్చినా సరే వాటికి కూడా ప్రిపేర్ అవ్వడానికి ఆ కోర్స్ అయితే యూజ్ అవుతుంది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఆ కోర్స్ కూడా తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఈ విధంగా మనకి నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన 8-9 నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.